ఆరోగ్యం మరియు పోషణ నాణ్యమైన మరియు అందుబాటులో గల ఆరోగ్య సదుపాయాలకు ప్రాధాన్యతను కల్పించడం ప్రభుత్వం ప్రధాన అంశాలుగా ఒకటి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం మరియు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రిలో ప్రభుత్వం పేద రోగులకు నగదు రహిత చికిత్సను ఉచితంగా అందిస్తుంది దీనికి తోడు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యాసరా పథకం ద్వారా వేతన నష్టానికి పరిహారంగా బీపీఎల్ లబ్ధిదారులకు ఆపరేషన్ అనంతరం రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది ఈ పథకాలు మరియు ఔషధాల కోసం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్ల నలభై తొమ్మిది తొంభై నాలుగు లక్షల రూపాయలు కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వాలు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచగలిగే ఆరోగ్యకరమైన మరియు ఉత్పాదకతో కూడిన మానవ మూలధనం కలిగి ఉంటాయి ఈ విధంగా ప్రభుత్వ ప్రజారోగ్య మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకై నాడు నేడు కార్యక్రమాన్ని ప్రాధాన్యత అమలు చేస్తుంది ఈ కార్యక్రమం కింద అవసరమైన చోట ఆసుపత్రులు జాతీయ అక్రెడేషన్ మరియు ఆరోగ్య సంరక్షణ ప్రొవైడర్స్ బోర్డు మరియు భారత ప్రజారోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఆరోగ్య ఉప కేంద్రాలు ప్రజారోగ్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఏరియా ఆసుపత్రులు జిల్లా ఆసుపత్రులు బోధన ఆసుపత్రులు మౌలిక వసతులు మరియు ఉపకరణాలు ఏర్పాటు ఏర్పాటు అదనపు మానవ వనరుల కల్పన ద్వారా ఆధునీకరించబడ్డాయి భారతీయ వైద్య మండలి మార్గదర్శ మార్గదర్శ